దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు। ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం। ఈరోజు దేవుని వాగ్దానం యోహాను శుభవార్త 21వ అధ్యాయము 6వ వచనం। వారు అలాగున చేయగా చేపలు విస్తారముగా పడెను। ఈ మంచి కార్యం మనందరి జీవితంలో మంచి దేవుడు జరిగించునుగాక, ఆమేన్। ప్రియ దైవ జనాంగమా, మన ప్రియ ప్రభు అయిన యేసయ్య ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత శిష్యులకు ఆయన ప్రత్యక్షమై తిబరయ అనే సముద్ర తీరంలో చేపలు పట్టడానికి వెళ్ళి ఒక్క చేపైనా దొరకని బాధతో వారు వల కడుగుతూ ఉండగా వారి కోసం ఆ తిబరయ సముద్ర తీరానికి ఆయన వెళ్ళి, పిల్లలారా భోజనానికి ఏమైనా ఉందా అని వారిని అడిగి, ఏమీ లేదయ్యా అన్నారు వాళ్ళు. అయితే మీరు దోణి కుడి ప్రక్కను వల వేయండి అని చెప్పారు. వారు అలా చేశారండి. అలా చేయగానే విస్తారమైన చేపలు పడినాయి అంట, విస్తారంగా। ప్రియ దైవ జనాంగమా, మన ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచింది మన కొరకే, మనకు విస్తారమైన దీవెనలు ఇవ్వటం కొరకే। అప్పటి వరకు వారి జీవితంలో ఒక్క ఆశీర్వాదం కూడా లేదు, ఒక్క చేప కూడా లేదు, అంటే ఒక్క దీవెన కూడా లేదు। ఈరోజు నీ వాగ్దానం వింటున్న మీలో, యేసయ్యా ఒక్క మంచి జరగటం లేదు, ఒక్క ఆశీర్వాదం లేదు, ఒక్క శుభం జరగటం లేదు, కుటుంబంలో పోషణ కూడా చాలా కష్టంగా ఉంది, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం, అద్దెలు కట్టుకోలేని పరిస్థితి, పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితి, చాలా ఇబ్బందులు గుండా వెళుతున్నాం అని బాధపడుతున్నారా? మన దేవుడు సమృద్ధిలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళబోతున్నారు। ఎంతగా అంటే విస్తారంగా విస్తారంగా। అలా చేయటానికే ఆయన అలనాడు ఏమీ లేని వారి దగ్గరికి వెళ్ళాడు, వారిని విస్తారమైన చేపలతో నింపాడు, విస్తారమైన ఆశీర్వాదాలతో। ఈనాడు మీరు ఏమీ లేదని మీరు బాధపడుతున్నారా, మీరు ఇబ్బందులు పడుతున్నారా? అయితే మన ప్రభువు చెప్పినట్లుగా మనం చేయటానికి తీర్మానం చేసుకున్నాం। వారితో ఏమన్నారంటే, పిల్లలారా ఏమీ లేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు కదా, అయితే మీరు పని చేయండి, దోణి కుడివైపున మీరు వల వేయండి అయ్యా, మీకు దొరుకుతుంది। ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత అంటున్నారు, మీరు దోణి కుడివైపున వేయండి అయ్యా, మీకు దొరుకుతుంది। ఈ రోజున మనతో ప్రభు అంటున్నారు, కుడివైపున అంటే రైట్ హ్యాండ్ సైడ్, సరైన విధంగా కుడివైపున, సరైన విధంగా కుడివైపున వెయ్యండి, రైట్ సైడ్ వెయ్యండి। ఆయన చెప్పినట్లుగా మనం చేయగలిగితే ఖచ్చితంగా మన ప్రభులు వారు మనకు విస్తారమైన దీవెనలతో నింపబోతున్నారు। వారు అలా నిండటానికి గల కారణం వారు చేశారండి ఆయన చెప్పినట్లు। దేవుని వాక్కుల ప్రకారం మనం చేయటానికి మనం తీర్మానం చేసుకుంటే, దేవుని వాక్య ప్రకారం మనం చేయగలిగితే, బైబిల్ గ్రంథంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ మనకే కాదా? బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయాన్ని మనం చూస్తే, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును అనే మాట మనం చదువుకోలేదా? దీవెనలన్నీ మన మీదకి వచ్చి మనకు ప్రాప్తిస్తాయి। అప్పుడు మనం ఎక్కడికి వెళితే అక్కడ దీవెన, పట్టణంలోకి వెళితే దీవెన, పొలంలోకి వెళితే దీవెన, అలాగే మనం వ్యాపారం దగ్గరికి వెళితే దీవెన, ఉద్యోగం దగ్గరికి వెళితే దీవెన, పిల్లలకు దీవెన, అన్ని విషయాల్లో దీవెనే చూస్తాం। ఇన్నాళ్ళు ఇబ్బందులు గుండా మీరు వెళుతున్నారా? మన యేసయ్య పునరుత్థానుడై తిరిగి లేచుటలో ఉన్న సీక్రెట్ మన కోసమే ఆయన లేచారు। అలనాడు తిబరయ సముద్ర తీరానికి వెళ్ళిన యేసయ్య ఈ రోజున మీ ఇంటికి వచ్చారు, ఈ రోజున ఈ వాగ్దానం ద్వారా మీ చెంతకు వచ్చారు। మీతోనే ఆయన సూటిగా అంటున్నారు, ఇదిగో నేను చెప్పినట్లుగా మీరు చేస్తారా? నేను చెప్పినట్లుగా మీరు చేస్తే నేను విస్తారంగా మిమ్మల్ని దీవించబోతున్నాను అంటున్నారు. ఆయన చెప్పినట్లుగా చేయడానికి తీర్మానం చేసుకుందాం. విస్తారమైన ఆయన ఆశీర్వాదాలని ఈ రోజు నుండి మనం పొందుదామా? నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మా కోసమే మీరు తిరిగి లేచారు. అలనాడు తిబ్రయ సముద్ర తీరములో బాధతో ఇబ్బందితో ఉన్న వారి కోసం వెళ్ళిన దేవుడివి, మా కోసం మా ఇళ్లలోనికి ఈ వాగ్దానం ద్వారా వచ్చారేసయ్యా, మీ కృతజ్ఞతలు అయ్యా. కొరతతో ఉన్న మాకు, లేమిలో ఉన్న మాకు సమృద్ధిని విస్తారమైన దీవెనలు మీరు అనుగ్రహించబోతున్నందుకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.